వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. ఇటీవలి కాలంలో నకిలీ బంగారం కూడా వెలుగులోకి వస్తుంది. మార్కెట్ లో నకిలీ బంగారం వ్యాపారం ఎంత అరికట్టినా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి అనుమానం రాకుండానే నకిలీ వస్తువులను ఒరిజినల్ గా తయారు చేసి అమాయకులను నిలువున మోసగిస్తున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవలి కాలంలో నకిలీ బంగారం కూడా వెలుగులోకి వస్తుంది. మార్కెట్ లో నకిలీ బంగారం వ్యాపారం ఎంత అరికట్టినా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి అనుమానం రాకుండానే నకిలీ వస్తువులను ఒరిజినల్ గా తయారు చేసి అమాయకులను నిలువున మోసగిస్తున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్డ్ గోల్డ్ కూడా అచ్చం అసలు బంగారం లాగానే ఉంటుంది. ప్రస్తుతం అన్ని షాపుల్లో రోల్డ్ గోల్డ్ హవా కొనసాగుతుంది. ఒరిజినల్ బంగారానికి తీసిపోని విధంగా ఈ రోల్డ్ గోల్డ్ ఉంటున్నాయి. ఒరిజినల్ బంగారం అంటూ నకిలీ బంగారం ఇచ్చి అమాయకులను మోసగిస్తున్న సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. బంగారం నగలు కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నిలువున మోసపోయే ప్రమాదం ఉంది. మరి నకిలీ బంగారం ఆభరణాలను ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంట్లోనే ఉండి కూడా మీ నగలు ఒరిజినల్ వా నకిలీవా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మీరు కూడా బంగారం కొనుగోలు చేయబోతున్నట్లే అసలు నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలో మీరు తెలుసుకోవాలి. కల్తీ నకిలీ బంగారాన్ని కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆభరణాలపై హాల్మార్క్ మార్క్ ఉందని గుర్తుంచుకోండి. ఇది స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు చాలా మంది ఆభరణాలపై నకిలీ హాల్మార్క్ వేస్తున్నారు. అందువల్ల బంగారాన్ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇంట్లో ఉంచిన బంగారం స్వచ్ఛతను కూడా మీరు సులభంగా తెలుసుకోవచ్చు. బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి అనేక మార్గాలున్నాయి. బంగారంపై కొన్ని చుక్కల వెనిగర్ వేసి కొన్ని నిమిషాల తర్వాత జాగ్రత్తగా చూడండి. బంగారం రంగులో మార్పు రాకపోతే అది స్వచ్ఛమైన బంగారం అని అర్థం. నకిలీ బంగారం వెనిగర్తో కలిసిన వెంటనే నల్లగా మారుతుంది. అయస్కాంతాలను ఉపయోగించి నిజమైన నకిలీ బంగారాన్ని కూడా గుర్తించవచ్చు. బంగారం అయస్కాంతాలకు అంటుకోదు. మీ బంగారం అయస్కాంతానికి అంటుకుంటే అది నకిలీదని అర్థం చేసుకోండి.